రాత్రి తర్వాత పగలొస్తుంది ఖచ్చితంగా. అలాగే ప్రతి మనిషికి ఇప్పుడు బాధలు కష్టాలు ఉండొచ్చు, కానీ ఏదో రోజు సంతోషాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒక కాలచక్రంలో భాగంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. రాత్రి వెళ్ళిపోతే పగలు ఎలా వస్తుందో, బాధలు వెళ్ళిపోయిన తర్వాత సంతోషాలు వస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్, మానవాళి పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఒకసారి గడిచిన 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు పడే కష్టం గడిచిన 100 ఏళ్లలో కూడా ఎప్పుడూ పడలేదంట. ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి అన్ని కష్టాలు ఎదుర్కొంటోంది ప్రస్తుతం మానవాళి. అయితే ప్రతి మనిషి చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి మనిషి చాలా టెన్షన్తో బతుకుతున్నారు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇటువంటి టైంలో ఏదో ఒక ఆశ, ఏదో జరుగుతోంది, ఏదో మంచి జరగబోతోంది. ఖచ్చితంగా కొన్ని కొన్ని సానుకూల పరిణామాలు మనకు కనిపించినప్పుడు మనలోనే తెలియని ఒక సరికొత్త శక్తి మనకి వస్తుంది, అది మనకు కూడా తెలియదు. ఆ సానుకూల పరిణామాలు ఆధారంగానే మనిషి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, సోది ఎక్కువ చెప్తున్నానని అనుకోకండి. అయితే అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే మన ముందు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటనే దాని మీదే సోషల్ మీడియాలో రకరకాల ఎవరికి నచ్చిన సలహాలు, ఎవరికి నచ్చిన విశ్లేషణలు, ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే అందరూ చెప్పేది ఒకటే, మర్కజ్ ఎపిసోడ్ మీద మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మర్కజ్ ఎపిసోడ్ కానీ లేని పక్షంలో ఇప్పటికే పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒకసారి చూసుకుంటే, మన దేశం వరకు మాత్రం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు అయితే చాలా ప్రశాంతంగా ఉండేవి అనేదే ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే తాజాగా నమోదవుతున్న పరిణామాల గణాంకాలను ఒకసారి చూస్తే కనుక రానున్న రోజుల్లో మరింత మంచిగా ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో అలాగే తెలంగాణలో రెండు కూడా ఒకసారి రెండు చూసుకుంటే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి 2 రోజుల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, విపరీతమైన భయాందోళనలకు గురిచేశాయి. అప్పట్లో అందరూ కూడా వణికిపోయారు, ఇప్పటికీ వణుకుతున్నారు. అయితే మర్కజ్కు వెళ్ళి వచ్చిన వారి లెక్క ఓ కొలిక్కి వచ్చి వారందరికీ పరీక్షలు జరిపి వారితో కాంటాక్ట్లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా ఏ మేర విస్తరించింది అనే విషయం మీద క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది అందరికీ కూడా. దీనికి తగ్గట్లే ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య, తాజాగా నిన్న నమోదైన కేసుల సంఖ్య కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నమోదవుతున్న కేసులకు భిన్నంగా వరుసగా 2 రోజులు 67 కేసులు, అంటే ఏప్రిల్లో మొత్తం 67 కేసులు నమోదైంది. ఏప్రిల్లో 2 రోజులు ఈ 67 కరోనా కేసులు నమోదు చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా చోటు చేసుకుంది. అయితే ఏప్రిల్లో నమోదైన కేసుల విషయంలో ఏపీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, ఏపీలో 62 కేసులు నమోదైతే ఏప్రిల్ 6న 51 కేసులు నమోదయ్యాయి ఏప్రిల్లో. ఇందుకు భిన్నంగా ఏప్రిల్ 7న మాత్రం కేవలం 11 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే ఎంత డిఫరెన్సో చూడండి, 62, 51, 11 అంటే తగ్గుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయం లెక్క నుంచి చెప్తున్నాను. అయితే మార్చి 31 తర్వాత తక్కువగా కేసులు నమోదైంది ఏప్రిల్ 7వ తేదీని మాత్రమే. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇదంతా చూసినప్పుడు అనిపించే అంశం ఒక్కటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ కేసుల లెక్క గనక తేలిపోతే, ఒక కొలిక్కి వచ్చేస్తే కరోనా పూర్తిగా మనం కథం చేసేసినట్లే. ఒక రకంగా చెప్పాలంటే కరోనాని మనం, ఎందుకంటే ఇప్పటికే అనుకుంటున్నాం కదా, కనబడని శత్రువుతో చీకట్లో యుద్ధం చేస్తున్నామని. నిజంగా చీకట్లో కనబడని శత్రువుతో చేసే యుద్ధం మీద మనమే విజయం సాధించేశాము అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఆ లెక్క తేలిపోతే తర్వాత మనం కొంచెం ఇనిషియేటివ్గా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని భౌతిక దూరం పాటించడం, ఇలాగ కరోనాకు చెక్ పెట్టేందుకు కొన్ని కొన్ని చాలా మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ చేస్తే ఖచ్చితంగా కరోనాని అంతం చేయొచ్చు అనేది. అంటే మనకి ఇప్పుడు మన ముందున్న సవాలు ఏంటి అంటే, ఈ మర్కజ్ సమావేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి మొత్తం టెస్టులు నిర్వహించేస్తే కనుక మనకి స్వతహాగా వచ్చిన కేసులు ఏమి లేవు. ఇప్పటివరకు చూసుకుంటే లెక్క పెరుగుతుంది అంటే కేవలం వాటి వల్లే పెరిగాయి, కొత్తగా కేసులు ఏమీ లేవు. కొత్తగా ఇక్కడ ఎవరికి కరోనా రాలేదు, ఇక్కడ ఎవరికి ఒకరి నుంచి ఒకరికి కరోనా సంక్రమించలేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిన కేసులే ఇవన్నీ.
అక్కడికి వెళ్ళి రావడం వల్ల పెరిగిన కేసులే ఇవన్నీ. అంతకుమించి ఏమీ లేదు అనేది వాళ్ళని కనుక ట్రేస్అవుట్ చేసి ఆ లెక్క మాత్రం క్లియర్ అయిపోతే కరోనాను కథం చేసినట్టే ఒక రకంగా తెలుగు రాష్ట్రాలు అలాగే భారతదేశం చాలా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక రకంగా కరోనా మీద మనం విజయం సాధించేశాము అనే సంకేతాలే కనిపిస్తున్నాయంటున్నారు కొంతమంది నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.